బతుల బతుకమ్మ ఉయ్యాలో సక్కని బతుకమ్మ ఉయ్యాలో గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో రామ ఉయ్యాలా ఉయ్యాలో రామ ఉయ్యాలా నమస్తే బతుకమ్మ పండుగ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం ఓరింతాకుల ఎన్నటికి మా ఇంట పండానా బతుక తెలంగాణ ప్రజల బతుకు పండుగ బతుకమ్మ పండుగ పూలకు పూజలు చేసే గొప్ప సంప్రదాయం తెలంగాణలోనే ఉంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ పూలను పూజించరు కేవలం దేవతా మూర్తులను పూజించడానికి పూలను ఉపయోగిస్తారు ఒక్క తెలంగాణలోను పూలను పూజించే గొప్ప సంస్కృతి కనిపిస్తుంది ఈ 9 రోజులు తెలంగాణలోని ప్రతి పల్లె పాటలతో హోరెత్తుతుంది ఇక 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబరాల సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి ప్రళయ సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డెమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు ఆస్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు రోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది బాలరిష్టాలు కలరా మలేరియా ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను కరువు కాటకాల నుంచి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మ అని ప్రజలు ప్రకృతి గౌరిని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ తెలంగాణ పల్లెల్లోని ప్రతి ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు ముత్తైదువులు సాంప్రదాయం ఒట్టిపడేలా తయారై ఊరంతా ఒకటై తమలో బీద గొప్ప వర్ణం వర్గం అంతా ఒకటి అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పదనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని ఆడపడుచులు కోరుకుంటారు ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తారు రంగురంగుల పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్కచోట గుమికూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరికి విన్నవించుకుంటారు రంగురంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాటలు పాడతారు బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంను నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం చరిత్ర పురాణాలు మేళవిస్తారు ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది ఏ పండుగలోనైనా దేవుడు లేదా దేవతను పూజించడానికి పూలను ఉపయోగిస్తూ ఉంటారు అంతకు మించి పూలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు అయితే అలాంటి పూలనే పూజించే భిన్నమైన పండుగే బతుకమ్మ
ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో పూలను దేవతల సమానంగా ఆరాధించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణలోనే కనిపిస్తుంది. అదే తెలంగాణ సంస్కృతి గొప్పదనం. కొన్ని శతాబ్దాలుగా బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణలో జరుపుకుంటున్నట్లు పెద్దలు చెబుతారు. చోళుల కాలంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి అంటారు చరిత్రకారులు. బతుకమ్మ పండుగ ఎలా పుట్టిందో చెప్పడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బృహదమ్మ అనే పదం నుంచి బతుకమ్మ అనే పేరు వచ్చిందంటారు చరిత్రకారులు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ తెలంగాణ సమాజాన్ని పలకరిస్తుంది. భూమితో నీటి వనరులతో పెనవేసుకున్న మానవ అనుబంధం బతుకమ్మ సంబరాల్లో కనిపిస్తుంది. 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలుగా పండుగ ఖ్యాతి పొందింది. 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు యువతులు పాల్గొంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ ఉయ్యాలో, సక్కని బతుకమ్మ ఉయ్యాలో, గాజుల చప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో రామ ఉయ్యాలో. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహిస్తారు. మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. ఇదొక ఆనవాయితీ. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండో రోజు అటుకల బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ఈ సంబరాలు చేస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను చేసుకుంటారు. ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. నాలుగో రోజు నానే బియ్యంతో బతుకమ్మ పండుగ చేసుకుంటారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ ఉంటుంది. అట్లు లేదా దోశను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ. వెన్నెముద్దల బతుకమ్మకు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. చివరిగా 9 రోజు సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. బతుకమ్మ పండుగకు భారీ ఎత్తున పూల సేకరణ జరపాల్సి ఉంటుంది. ఇలా బతుకమ్మ పండుగకు పూలను సేకరించడం కూడా ఆషామాషి విషయం కాదు. సహజంగా తంగిడి పూలు గురుగు పూలను బతుకమ్మలను పేర్చడానికి మహిళలు ఉపయోగిస్తుంటారు. పవిత్ర మనసుతో భక్తి భావంతో పూలను సేకరిస్తారు తెలంగాణ ఆడపడుచులు. అంచెలెంచెలుగా అన్ని సమానంగా ఉండేలా బతుకమ్మలో పూలను చాలా శ్రద్ధతో పేర్చుతారు. నిజానికి తెలంగాణ ఉద్యమంతోనే బతుకమ్మ సంబరాలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషించింది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ మహిళలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా చాటుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మను రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు ప్రతి ఏడాది అక్కడ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ అస్తిత్వాన్ని వీరు చాటుతారు. ఏమైనా తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు సంతకం బతుకమ్మ పండుగ. మహిళలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చెబుతూ ఉంటారు. మహిళల పట్ల మానవీయతతో గౌరవంతో వ్యవహరించగలిగినప్పుడే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుంది.
వివక్షకు ఆధిపత్యానికి ఎలాంటి తావుండదు. విలువలు ఇనుమడిస్తాయి. ఇలాంటి సంస్కృతి సంప్రదాయం బతుకమ్మ పండుగలో వ్యక్తమవుతుంది. ఈ సంబరం తెలంగాణకే ప్రత్యేకమైన గత చరిత్ర, జీవిత గాథలు, సున్నితమైన మానవ సంబంధాలను తెలియజేస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ కష్ట సుఖాలను, ప్రేమ ఆప్యాయతల్ని పాటలుగా మేళవించడం అందులో భాగమే. అందుకే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రకృతి ఆరాధ్య పండుగ బతుకమ్మ. శరదృతువులో వచ్చే సంబరాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచే బతుకమ్మను నిర్వహిస్తున్నట్టు కొందరంటే, నవాబులు భూస్వాముల పెత్తందారితనంలో నలిగిపోయిన మహిళలను గుర్తు చేసుకుంటూ పండుగ నిర్వహిస్తున్నట్టు మరికొందరు చెబుతుంటారు. పెత్తందాల అకృత్యాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకమ్మ బతుకు అమ్మ అంటూ పదం పదం పేర్చి పాట పాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఊరురా ఆలపించే గానం వెనుక ఆంతర్యం ఇదే. రంగురంగుల పూలతో త్రికోణాకారంలో బతుకమ్మను పేరుస్తుంటారు. అదొక కళ. మహిళలు యువతులు అందమైన వస్త్రాలు ధరించి, రంగురంగుల గాజులను చేతికి ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయాకారంగా తిరుగుతూ పాటలు పాడుతారు, ఆటలు ఆడుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి భయం, చరిత్ర పురాణాలు మేళవిస్తారు. బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. జానపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేల ఏండ్ల పూర్వాలివి. ఒక్కో జాతికి ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ తెలంగాణకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూల పూజ తెలంగాణ సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మనిషి మూలాలను ఎరుకపరిచే మంచి సంప్రదాయం. బతుకమ్మ అచ్చ తెలుగు మాట. జానపదులు తమ సంతు దక్కాలని దేవతలకు మొక్కుకునే ఆనవాయితీ ఉంది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని దేవతలకు ముడుపులు కడతారు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని పెంటమ్మ లేదా పెంటయ్య అని పేరు పెట్టుకుంటారు. మరికొందరు పుట్టిన పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి బిచ్చంగా తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు భిక్షపతి, భిక్షమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకుని పిల్ల బారెడు అని సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమని వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడరంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. బతుకమ్మ పండుగ కేవలం మహిళలు చేసుకునే పండుగ మాత్రమే కాదు. దెక్కన్ పీఠ భూమిలో శ్రమజీవులు చేసుకునే, కొలుచుకునే ప్రకృతి కొలువు. స్త్రీల త్యాగ చరిత్రను గుర్తు చేస్తుంది. మహిళను ప్రకృతితో పోల్చి చూపిస్తుంది. ప్రాచీన సాహిత్య గ్రంథాలలో రాసిన స్త్రీల త్యాగాల గుర్తింపుగా చెప్పుకునే పండుగల్లో ఇది ప్రముఖమైనది. తమ బతుకులు, తమ వారసత్వాలు కలకాలం నిలవాలని కోరుకునే పండుగ. గుడి లేని దేవుడి పండుగ ఇది. 5-6 శతాబ్దాల నుంచే బతుకమ్మ పండుగ ఉన్నట్లు చారిత్రక గ్రంథాలు, జానపదుల పాటలను బట్టి తెలుస్తుంది. నవరాత్రుల్లో రోజుకు రూపంతో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు భక్తులు. ఈ సందర్భంగా వారు పాడే పాటలో మగవాళ్ల ఆధిపత్యాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసే స్త్రీల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కేవలం పాటగా మాత్రమే కాదు, శ్రీమూర్తులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడం కూడా.
చక్కని బతుకమ్మ ఉయ్యాలు గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో రామ ఉయ్యాల ఉయ్యాలో రామ ఉయ్యాల బతుకమ్మ సంబరాలలో పాడుకునే ఉయ్యాల పాటలు చందమామ పేరుతో వచ్చే పాటల్లో చాలా చారిత్రక విషయాలు ప్రస్తావనకొస్తాయి ఇందులో స్థానిక సంస్థానాల ప్రభువులు పెట్టిన కష్టాలు గ్రామంలో పెత్తందాల దాష్టికాలను తట్టుకున్న మహిళల జీవన స్థితిగతులు బొడ్డెమ్మ పాటల రూపంలో వస్తాయి డీజేల కాలంలో ఉన్నాం కాబట్టి ఈ పాటల చారిత్రక కోణాన్ని మర్చిపోతున్నా మిద్దల మేడల ప్రస్తావనలు వచ్చినప్పుడు నాటి కాలపు దొరసనుల జీవిత చిత్రణ పెత్తందాల దాష్టికల్లో పడుతున్న కష్టాల గురించి సీతతోను తమ ప్రేమల త్యాగాల వంటి విషయాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు శశిరేఖ సతి అనసూయలతోను పోల్చుకుని పాడుకుంటారు సుందుల బతుకమ్మ ఉయ్యాలో సక్కని బతుకమ్మ ఉయ్యాలో గాజుల సప్పట్ల గౌరమ్మ తల్లి ఉయ్యాలో రామ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్యను తీసుకుని ప్రజలు పాటలుగా అల్లుకుంటారు అందరికీ కామన్ గా ఉండేవి పౌరాణిక పాత్రలే అందుకే వాటి చుట్టూనే స్థానిక విషయాలు ఉంటాయి బాగా పాడుకునే పాటల్లో బాలనాగమ్మ పాట ఒకటి ఇందులో మహిళగా బాలనాగమ్మ పడిన కష్ట నష్టాలను ప్రస్తావన ఉంటుంది రేణుక ఎల్లమ్మ దేవి పాటలు ఉంటాయి స్త్రీ మూర్తులను దేవతలుగా మాత్రమే కొలవడం కాదు వారు నాటి సామాజిక వ్యవస్థపై చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటారు బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ మాత్రమే కాదు బతుకు కోసం పోరాడే అమ్మ కూడా ప్రకృతి వనరులపై ఆధిపత్యం కోసం ఇప్పుడు సాగిస్తున్న అరాచకాలు ప్రభువుల పాలన కాలంలో ప్రాంతం ఏదైనా సరే స్త్రీని కేంద్రంగా చేసుకుని జరిగేది దక్షిణ భారతదేశంలో స్త్రీల తిరుగుబాట్లు ఎక్కువ తెలుగు సాహిత్యంలో బాలనాగమ్మ రేణుకా ఎల్లమ్మ సారలమ్మ పోచమ్మలు కనిపిస్తారు ఆ స్త్రీమూర్తులు పెట్టిన శాపాలు చేసిన త్యాగాలు అన్నింటినీ గుర్తు చేస్తుంది బతుకమ్మ పండుగ తెలంగాణలోని చాలా చోట్ల కేవలం బతుకమ్మ పండుగ సందర్భంలో ఆటపాటలు సాగుతుంటాయి అయితే కొన్ని జిల్లాల్లో పండుగ లేని రోజుల్లో కూడా తమ జీవితాన్ని తలపోస్తూ బొడ్డెమ్మ ఆటపాటలు జరుపుకుంటారు సమాజం మారుతున్న కొద్దీ చాలా మార్పులు వచ్చాయి వీరందరూ పాడుకునే పాటల్లో ప్రకృతి ప్రసాదించే కొత్త పండ్లు కాయలు మాత్రమే కాకుండా వచ్చే ఏడాది ఎట్లా ఉండబోతుందో కూడా తంగిళ్ళు బంతిపూలు గునుగుపూలు తీరొక్క పూలు పోచి కాచే కాయల దిగుబడులను బట్టి కాలాన్ని అంచనా వేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ప్రకృతిని బేరీజు వేసుకుని జరుపుకునే పండుగ ఆ రోజుల్లో ప్రసవాలు జరిగిన తర్వాత పిల్లలు బతుకుతారనే గ్యారంటీ లేదు కాబట్టి బిడ్డలు బతికినందుకు గాను ప్రకృతి మాతను లక్ష్మి పార్వతీదేవి రూపంగా కొలుస్తారు శక్తి పీఠాల్లోని అమ్మవాళ్ల ప్రతిరూపంగా వారి పోరాటాల ప్రతిరూపంగా సమాజాన్ని మలచి మేల్కొల్పే మాతృమూర్తులుగా బతుకమ్మ కొలిచే సంప్రదాయం ఉంటాయి గడిచిన 20 ఏళ్లలో తెలంగాణలో ఉద్యమానికి ఊపిరి పోసింది బతుకమ్మ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో పాటలై అమ్మల అక్కలను ఉద్యమ గీతికలను చేసింది లక్ష్యాన్ని చేరుకోవడానికి ఊరువాడ ఏకం చేసింది అన్నింటా తానై తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పింది తల్లి గర్భానికి 9 మాసాలు అమ్మవారి కొలుపు 9 రోజులు అందుకే అమ్మ అనుగ్రహం కోసం ఆడుతారు పాడుతారు ఇది పండుగ ప్రత్యేకత ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో